శ్రీ చౌడేశ్వరీ దేవి మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారెంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు సెల్ 83173-11156 స్త్రీ పురుషుల వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును అమ్మంటేనే అబద్ధాల కోరు ఏంటి ఇంత పెద్ద మాట అన్నాను అనుకుంటున్నారా అయితే మీకు ఒక కథ చెప్పాలి అది నా కథలా చెబుతాను నేను బెంగళూరుకు విశ్రేసినట్లుగా 170 కిలోమీటర్ల దూరంలో ఉండే నేలమంగళ అనే ఊళ్ళో పుట్టాను ఊరంటే ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు పైగా నేను చదువుకున్నప్పుడే మా ఇంట్లో కరెంటు కూడా సరిగా లేదు బిల్లు కట్టకుండా నాన్న దొంగతనంగా వైర్ని ప్రతిరోజు రాత్రి సమయంలో స్తంభం దగ్గర కొక్కెంతో వేలాడదీసేవారు తెల్లవారక ముందే మళ్లీ తీసేసేవారు ఇలా ఎందుకు చేస్తున్నారో నాకు తెలిసేది కాదు కాస్త పెద్దవుతుంటే తెలిసింది కరెంటు బిల్లు కట్టలేక అలా చేసేవారని మా నాన్న రోజంతా ఊళ్ళోని షావుకారింట్లో పనిచేసేవారు సాయంత్రం 6 గంటల తర్వాత వచ్చేవారు ఆ రోజు కూలి డబ్బులు కొంత అమ్మ చేతికిచ్చి కొంత మద్యం తాగడానికి తీసుకెళ్లేవాడు అమ్మ ఏమీ అనేది కాదు పైగా రోజంతా పనిచేసి అలిసిపోయాడని చెప్పేది రోజంతా బరువులు మోయడం అంత సులువు కాదనేది ఆ షావుకారి షాపులో నెల మాత్రమే పని దొరికేది పంటకాలం కాగానే రోజు కూలికి వెళ్లేవారు అమ్మ కూడా కూలి పనిచేసేది రోజంతా చేస్తే నాన్నకు 10 రూపాయలు వచ్చేవి అందులో సగానికి ఎక్కువ మద్యానికి ఖర్చయ్యేది అమ్మకొచ్చే 5 రూపాయల కూలీతో ఇల్లు గడవాలి కాని నన్ను మాత్రం ప్రతిరోజు బడికి వెళ్లాలని చదువుకోవాలని చెప్పేది నాతో ఎన్నో అబద్ధాలు చెప్పేది అమ్మ కాని నాకు 6వ తరగతి వచ్చాక మెల్లిగా అమ్మ అబద్ధమాడుతుందని అర్థమైంది పండుగ రోజున పాయసం నా కోసమే చేసేది అమ్మ ఏడాదికోసారి చేసే పాయసాన్ని నేను ఆవురావురమని తినేవాడిని నాన్నకు కొంత పెట్టేది కాని నేను బయట ఆడుకుని వచ్చే సమయానికి అమ్మ ప్లేట్లో పాయసం ఉండేది అమ్మ నాకు తినాలని ఉందంటే దగ్గరకు తీసుకుని మొత్తం తినిపించేది నేను తింటానన్నా ఊరుకునేది కాదు నువ్వు తినమ్మా అంటే తరువాత తింటానని చెప్పేది కాని వంట పాత్ర చూస్తే అందులో ఏమీ లేదు ఎందుకమ్మా నువ్వు తినలేదంటే నాకు తీపి పడదు నాన్న అని తన చీర కొంగుతో మూతి తుడిచి పంపించేది ఇక పండుగకు చీర కొనుక్కోమని నాన్న డబ్బులిచ్చేవాడు అమ్మా నీకు ఎర్ర చీర బాగుంటుంది నువ్వు తెల్లగా మెరుస్తున్నావమ్మా మంచి చీర కట్టుకో అని నేనంటే మురిసిపోయి నాకు ముద్దు పెట్టేది కాని ఆ డబ్బులతో కొత్త స్కూల్ యూనిఫామ్ చెప్పులు కొనిపెట్టింది ఎందుకమ్మా నువ్వు కొత్త చీర కొనుక్కోలేదు అందరూ కొత్తవి కట్టుకుంటున్నారని అడిగితే మళ్లీ అమ్మ అబద్ధం చెప్పేది నాకెందుకు నాన్న కొత్త చీర కూలి పనికి కొత్త బట్టలు వేసుకుని వెళ్తే పాడవుతాయి నువ్వు బాగా చదువుకుంటున్నావు అందరూ కొత్తవి వేసుకుంటే నువ్వు పాత బట్టలతో స్కూల్కి వెళతావా అనేది నేను 10వ తరగతికి వచ్చే సమయానికి అమ్మ అబద్ధాలు విని విని అలసిపోయాను బాగా చదువుకొని అమ్మ నాన్నను బాగా చూసుకోవాలనుకున్నాను ఇంతలో నాన్న తాగి తాగి చనిపోయాడు అయినా అమ్మ కూలి పని చేసి నన్ను చదివించేది ఇంట్లో కూర చేస్తే మొత్తం నాకే పెట్టేది కొంచెం తినమన్నా కూడా నాకెందుకు నాకు పచ్చడి ఉందిలే అని చెప్పేది అమ్మ మాకు కూర వండితే ఆ రోజు పండగే అమ్మ పస్తులుండి డబ్బులు దాచిపెట్టేది ఎందుకంటే నేను బాగా చదువుతున్నానని ఊళ్ళో వాళ్ళు చెబితే ఆమెకు భయం ఎక్కువైంది డబ్బులు లేకపోతే నా చదువు ఆగిపోతుందనని ఆమె భయం నేను సెలవులకు ఇంటికి వెళితే బలహీనంగా ఉన్న అమ్మను చూసి ఏంటమ్మా తినడం లేదా అనేవాడిని నేనెందుకు తినడం లేదు తినకుంటే ప్రాణం ఉంటుందా నాన్న అని ముద్దు చేసేది నేను ఇంటి దగ్గర ఉంటే ఊళ్ళోకి వెళ్లి ఉచితంగా దొరికే కూరగాయలు ఇల్లిల్లు తిరిగి బ్రతిమలాడి అడిగి తీసుకుని వచ్చి పెట్టేది కాని అమ్మ నాకు ఇవేమీ తెలియవనుకునేది నేను అడిగినా నిజం చెప్పదు ఎందుకంటే అమ్మకు అబద్ధాలు ఆడడం అలవాటే అనుకున్నాను 5 ఏళ్లు గడిచాయి నేను 6వ తరగతిలో చూసిన నా అందమైన అమ్మ ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలుసు కూలి చేసి చేసి నా కోసం తిండి తినక జీవితంలో అలసిపోయింది ఇక నేను పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాను నా స్థాయికి డబ్బున్న అమ్మాయి భార్యగా వచ్చింది పైగా అందమైన అమ్మాయి నా ఉద్యోగాన్ని చూసి నన్ను అల్లుడిని చేసుకుంటున్నారని నాకు తెలుసు కాని పేదరికం చూసి అలసిపోయిన నాకు ఒకేసారి డబ్బున్న వారి సంబంధం వచ్చేసరికి కళ్ళు మూసుకుపోయాయి మా అమ్మేమో నా చుట్టూ పెద్దవాళ్లు కార్లలో తిరిగేవారిని చూసి ఎంతో సంతోషించేది కాని నా పెళ్లిలో అమ్మ ప్రేక్షకురాలే అయ్యింది పెళ్ళయ్యాక ఊరు నుంచి అమ్మను తీసుకుని సిటీకి వచ్చాను అమ్మ ఖరీదైన బంగాళాలో ఎమడలేకపోయింది నా భార్య అమ్మకు గొడవలు మొదలయ్యాయి మీ అమ్మ సరిగ్గా చేతులు కూడా కడుక్కోవడం లేదని చెప్పేది అమ్మ కింద కూర్చుంటుంది నలుగురు వచ్చినప్పుడు పాత చీరలు కట్టుకుని హాల్లో కూర్చుంటుందని చెప్పింది నా భార్య అలా చెప్పేసరికి మా అమ్మ మీద కోప్పడ్డాను రోజు అమ్మ మీద నా భార్య మీద అమ్మ ఏదో ఒకటి నాకు చెప్పేవారు నాకు జీవితం అర్థం కాలేదు అమ్మ మీద కోప్పడ్డాను
అమ్మ పల్లెటూరు నుంచి వచ్చింది, మంచి చీరలిచ్చిన కట్టుకోవడం రాదు, మట్టిలో పెరిగిన అమ్మకు పాత పద్ధతులే తెలుసు, ఆకలేస్తే చేతితో తినిపించే అమ్మకు ఆ చేత్తో పాత్రను ముట్టుకుంటేనే మాకు నచ్చట్లేదు, నిజంగానే అమ్మ ఇమడలేకపోయింది, నేను సరిగ్గా పట్టించుకోలేదు, కొంత డబ్బు తీసుకుని తన ఇంటికి వెళ్లిపోయింది, తన ఇల్లు ఎందుకన్నానో మీకు తర్వాత తెలుస్తుంది, ఇంటిని శుభ్రం చేయించుకుని సంతోషంగా ఉంటున్నానని ఫోన్ చేసి చెప్పింది అమ్మ, కానీ కాలం వేగంగా తిరిగిపోయింది, నా భార్య నేను ఉద్యోగాల్లో బిజీగా ఉన్నాము, పాత పద్ధతులు తెలిసిన పల్లెటూరి అమ్మను కాస్త మరిచిపోయాను, నేను ఫోన్ చేసిన ప్రతిసారి అమ్మ బాగానే ఉన్నాను బాగా తింటున్నాను నీకు కంగారొద్దని చెప్పేది, కానీ ఒక రోజున నాకు నిద్ర పట్టలేదు, అమ్మ ఏ రోజు నాతో నిజం చెప్పలేదన్న నిజం గుర్తొచ్చింది, అమ్మ నా కోసం కష్టపడి పెంచిన రోజులు గుర్తొచ్చాయి, కొంగుతో మూతి తుడిచిన అమ్మ, నాకు జ్వరం వస్తే తాను అన్నం తినని అమ్మ, పస్తులుండి నాకు పాయసం పెట్టిన అమ్మ, మరి నేనేం చేశాను, ఆ మాట నా మనసులోకి రాగానే అర్ధరాత్రి 1 గంటకు కారులో బయలుదేరాను, 3 గంటల ప్రయాణం తర్వాత ఇంటికి చేరుకున్నాను, అమ్మ ఒంటరిగా పడుకుని ఉంది, తెల్లవారకే తెలిసింది అమ్మకు క్యాన్సర్ అని డాక్టర్ చెప్పాడట, నేను తెల్లవారగానే అమ్మను కారులో తీసుకొచ్చి పెద్ద కార్పొరేట్ ఆసుపత్రిలో జాయిన్ చేశాను, కానీ అమ్మ చివరిసారిగా మరో అబద్ధం చెప్పింది, నాకేం కాలేదు నాన్న, నేను బాగానే ఉన్నాను, నువ్వు బాధపడకని నా చేయి పట్టుకుని మరీ చెప్పింది, ఇక్కడ మంచి డాక్టర్లుంటారు నువ్వు నా గురించి మరిచిపో అన్నాను, నాకేం కాలేదురా అన్న అమ్మకు ఒక్కసారిగా వెక్కిళ్లి వచ్చాయి, నేను డాక్టర్ను పిలుచుకురావడానికి వెళ్లి వచ్చాను, కానీ అప్పటికే అమ్మ చనిపోయింది, చివరకు చివరిసారి కూడా నేను బాగానే ఉన్నానని చెప్పిన అమ్మ మరోసారి అబద్ధమాడి మరీ వెళ్లిపోయింది, నా కోసమే పుట్టిన అమ్మ నా కోసమే బ్రతికి వెళ్లిపోయింది, మరి నేను అమ్మ కోసం ఏం చేశాను, ఒక్కసారి ప్రతి ఒక్కరూ మీరు కూడా ఆలోచించండి, ఈ ఆర్టికల్ ను ప్రముఖ కాలమిస్ట్ ఏఆర్ మణికాంత్ తన తల్లి గురించి ఇలా గొప్పగా రాశారు, అంతేకాదు అమ్మను బ్రతికుండగానే గొప్పగా చూసుకోండి, ఎందుకంటే అమ్మ లేనప్పుడు అమ్మ విలువ గుర్తొస్తుందని చెప్పారు ఆయన, అమ్మ 8 అబద్ధాలుగా వచ్చిన ఈ ఆర్టికల్ ఎంతో మందిని కదిలించింది, పేదరికంలో పుట్టి పెరిగిన అమ్మ గ్రామీణపు అలవాట్లను చేదరించుకోవద్దని కూడా చెప్పారు ఆయన, మరి మీ అమ్మ గురించి మీరేం చేశారు తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి, వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.